అవ్వాతాతలను ప్రభుత్వం పదే పదే పెన్షన్ టెన్షన్ కు గురి చేస్తుంది. వేర్వేరు సాకులతో ఇప్పటికే 2 లక్షల పెన్షన్లను కోసివేశారు. తాజాగా మరో 10 లక్షల పెన్షన్లకు ఎసరు పెట్టారు. నిరుపేద వృద్ధులను మోసగాళ్లుగా చిత్రీకరిస్తూ వారికి అందే లబ్ధిపై అవమానకరంగా శల్య పరీక్షలు చేయిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకు జాబితాలను పంపారు. ఈ జాబితాలో ఉన్న పెన్షనర్ల అర్హతను మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. ఈసారి వేరే సిబ్బంది విచారణ చేపడతారని సమాచారం అందించారు. ఏపీలో 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్ టెన్షన్ మొదలవుతోంది. ఎవరి పెన్షన్ ఉంటుందో ఎవరిది ఊడుతుందో అని పెన్షన్ లబ్ధిదారుల్లో గుబులు రేగుతోంది. ఇటీవల 2 లక్షల పెన్షన్లను తొలగించారు. తాజాగా మరో 10 లక్షల మంది దాకా అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు సమాచారం. ఏపీలో 60 లక్షల మంది పెన్షన్దారులున్నారు. పెన్షన్లు పొందేందుకు చాలా కుటుంబాలు రేషన్ కార్డులను స్ప్లిట్ చేశాయని, దానికి వాలంటీర్లు సహకరించారని భావిస్తోంది. అందుకే వాలంటీర్లు స్వయంగా పరిశీలించి ఆమోదించిన లబ్ధిదారుల జాబితాపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో పెన్షనర్ల జాబితాను గతంలో తీసిన సాధికార సర్వేతో పోల్చి పాత కుటుంబాల ఆధారంగా అనర్హులను గుర్తించాలని భావిస్తోంది. చిత్రం ఏంటంటే, గత ప్రభుత్వం తెచ్చిన సాధికార సర్వేను అప్పట్లో వైసీపీ గట్టిగా వ్యతిరేకించింది. ఇప్పుడు అదే సర్వే సర్కారుకు ముద్దయింది. ఈ సర్వేను కూడా ఈసారి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కాకుండా వేరే సిబ్బంది వచ్చి విచారణ చేపడతారు అని ఇప్పటికే సమాచారం అందించారు. ప్రభుత్వం కొత్తగా పంపిన 10 లక్షల మంది జాబితాలోని పేర్లు చూసి వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. అన్ని అర్హతలు కలిగి కొన్నేళ్లుగా పెన్షన్లు పొందుతున్న వారి పేర్లే ఎక్కువగా ఈ జాబితాలో ఉండడం వారిని విస్తుగొలుపుతోంది. కాగా వారి పెన్షన్లను ఏ ప్రాతిపదికన పరిశీలించాలి అనేది స్పష్టం చేయకపోవటం గమనార్హం. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి రాగానే గత సాధికార సర్వేను పక్కన పెట్టింది. వాలంటీర్లు చేపట్టిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. ఈ క్రమంలో 6 అంచెల వాలిడేషన్ అమల్లోకి తెచ్చింది. దీని ఆధారంగా ప్రతి నెలా పెన్షన్ను తొలగిస్తోంది. అప్పట్లో వాలంటీర్లు ఆయా కుటుంబాలను మ్యాపింగ్ చేయకపోతే వాటికి పెన్షన్ దక్కలేదు. అంటే వాలంటీర్లు గుర్తించిన వారికే పెన్షన్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు వాలంటీర్లపై అనుమానంతో నేరుగా జాబితాలను సచివాలయాలకు పంపించారు. మీ సచివాలయ పరిధిలో ఇంతమంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నారు, తనిఖీ చేయండి అని తన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వం 54 లక్షల పెన్షన్లు ఇవ్వగా ఈ ప్రభుత్వం వచ్చి రాగానే 4 లక్షల పెన్షన్దారులు అనర్హులంటూ పలు కారణాలు చెప్పి తొలగించింది. మేం 10 లక్షల పెన్షన్లు ఇస్తున్నామంటూ కలరింగిచ్చి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంతో అవి 60 లక్షలకు చేరాయి. ఇన్నిసార్లు వడపోసి సరిచూసుకున్న పెన్షన్లలో ఇప్పుడు అనర్హులు ఉన్నారు అంటూ అనుమానిస్తోంది. సంక్షేమ పథకాలు పెరిగిపోవడం, ప్రతి నెలా నగదు బదిలీకి నిధులు అందకపోవడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యపై కోత పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.